బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొంతమంది బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారమ్మా. ఎక్కువగా జనాలు వచ్చేసి అక్షయ తృతీయ రోజు, ఆ రోజు కొనడం వల్ల ఏమైనా బంగారం డబుల్ అవుతుందా, లేకపోతే అదొక రూల్ అమ్మా కొనాల్సింది? నాకు తెలిసినంత వరకు ఆ రోజు బంగారం కొనాలి అన్నటువంటి మాట ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదు. పైగా అక్షయ అనేటటువంటి పదం అక్కడుంది గనక క్షయము కానిది, నాశము లేనిది. ఈ నాశము లేనటువంటిది ఏదైనా సంప్రాప్తిస్తే ఆ రోజు దొరికింది, నాశం లేకుండా ఇంకా వస్తూనే ఉంటుంది అని లెక్క. ఇవాళ బంగారం కొనుక్కుంటే అలా బంగారం వస్తూనే ఉంటుందని. కానీ అక్కడ మర్చిపోతున్న విషయం ఏమిటంటే, బంగారం మీకు ఎలా వచ్చింది? డబ్బు ఖర్చు పెడితే కదా వచ్చింది. అంటే ఈ ఖర్చు పెట్టడం అన్నది కూడా అక్షయంగా పెడుతుందా లేదా? వెళ్తుంది. అంచేత మన దగ్గర నుంచి ధనం డబ్బు అలా వెళ్ళిపోతూనే ఉంది, బంగారం వస్తుంది. అది అక్షయ తృతీయ నాడు ఏదైనా సత్కార్యం చేస్తే ఫలితం అక్షయంగా ఉంటుంది అని చెప్పారు. అంటే మిగిలిన రోజు చేసిన దానికి ఇంత ఫలితం ఉంటే అక్షయ తృతీయ నాడు చేసినటువంటి దానికి ఎంత ఫలితం ఉంటుంది. ఒకవేళ మనకి అనుకోకుండా బంగారం ఎవరైనా ఇచ్చినట్టయితే, మనకు అనుకోకుండా బంగారం లభించినట్టయితే, లేదా ఎప్పుడో రావాల్సింది రాక రాక ఆనాడు వచ్చినట్టయితే, అదేమన్నా అక్షయంగా ఉండే అవకాశం ఉంది తప్ప, బంగారం కొంటే అక్షయ తృతీయ నాడు అలా అక్షయంగా బంగారం వస్తుంది అని చెప్పలేం. ఒకవేళ వచ్చినా అంత డబ్బు ఖర్చే అవుతుంది. కానీ అక్షయ తృతీయ నాడు ఏం చేయాలని చెప్పబడిందంటే, వేసవికాలం వస్తుంది కనుక చక్కగా గొడుగు, తెల్లని వస్త్రాలు, చెప్పులు, ప్రప ఇవి దానం చేయాలి. ప్రప అంటే చలివేంద్రం అంటారు. చలివేంద్రం తెలుసా? చలివేంద్రం అంటే చల్లని నీళ్లు పెట్టి ఉచితంగా అందరికీ నీళ్ళు ఇచ్చేది. ఇవి చెయ్యాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇవి చెయ్యడం వల్ల అక్షయమైనటువంటి ఫలితం ఉంటుంది. మామూలు రోజున ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన దానికన్నా ఈనాడు గనక ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానివల్ల అంతులేనటువంటి ఫలితం లభ్యమవుతుందన్నారు. ఎందుకంటే అదంతా రాబోయేదంతా వేసవికాలం. ఈ వేసవికాలంలో అవతల మనుషులకి ఏం కావాలో అది ఇవ్వటం మంచిది. బంగారం దానం చేయడం కూడా మంచిది. అది కష్టమేమమ్మా? ఎందుకు కష్టమమ్మా? నాకు కావాలి, నాకు బంగారం కావాలంటే నువ్వు నాకు దానం చేసావనుకో, నాకు నీకు బోర్డు బంగారం వస్తుంది. దానం చేసినందువల్ల ఫలితం వస్తుంది. మామూలు అప్పుడు ఇంత ఒక గ్రాము బంగారం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఇవాళ ఒక గ్రాము బంగారం దానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది. అది నీకు ఉపయోగపడుతుంది. నువ్వు నాకు ఇచ్చావనుకో, ఇవాళ నాకు బంగారం వచ్చింది కనుక సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది. ఇలా ఆలోచించాలి. కానీ ఆనాడు చేయవలసింది మాత్రం ఇదమ్మా. దానికి గాను ఏం చేయమని చెప్పారంటే, ఇంతకు ముందుగానే ఒక చల్లని ఒక నీటి కుండ నీళ్లు పట్టే కుండ కొని దానిలో ఈ రెండు మూడు రోజుల పాటు నీళ్లు పోసి కడగాలి. ఎందుకంటే మట్టి కుండని వెంటనే వాడరు. అంచేత రెండు మూడు రోజులు నీళ్లు పోసి కడిగి శుభ్రం చేసి ఉంచి ఇవాళ్ళ అంటే అక్షయ తృతీయ నాడు దాని నిండా సుగంధ భరితమైనటువంటి నీటిని పోయాలి. అంటే యాలకుప్పుడి అలాంటివి, లేదా వట్టి వేళ్ళు అలాంటివి కొద్దిగా ఉపయోగపడతాయన్నవి వేసి ఆ నీళ్లు చల్లబడ్డాక పైన మూత పెట్టి ఆ అది కుండతో మట్టి మూకుడే పెట్టి అది ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టయితే అంతులేనటువంటి ఫలితం లభ్యమవుతుంది. అలాగే వచ్చేది వేసవికాలం గనక తెల్లని వస్త్రాలు, చెప్పుల జత, గొడుగు, అలాగే వారందరూ తినడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు, ఇట్లాంటివి అంటే మిఠాయిలు లాంటివి చేసి ఇవి దానం చేస్తే ఫలితం ఉంటుంది, అంతులేని ఫలితం ఉంటుంది. ఇదమ్మా అక్షయ తృతీయ గురించి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అంతేగాని అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే
అంతులేని బంగారం వస్తుందంటే ఈ పాటికి అందరి ఇళ్లలోనూ వాళ్ళు బంగారం ఉండుండాలి. ఈ మధ్య కాలంలో 15-20 సంవత్సరాలుగా ఇది ఒక పెద్ద స్లోగన్ అయింది. అంతకుముందు మనం ఈ మాటలు ఎరగం కదా. అలా అయినట్టయితే ఎంతమందో కొన్నారు, కొన్న వాళ్ళందరి ఇళ్లలో ఈ ఇళ్ళు బంగారంతో నిండిపోయి ఉండాలిగా ఈ పాటికి. లేదు, ఇంకా లేవు కదా. అమ్మ, ఒకవేళ మనం ఆ రోజు బంగారం కొనుక్కున్నామే అనుకోండి, అది మన అమ్మవారి దగ్గర పెట్టాలంటారా? అసలు ఏం చేస్తే మంచిది అంటారు? అంటే మీకు ఏదన్నా అవసరం ఉండి తర్వాత పెళ్ళిళ్ళు ఉండి ఇంకేదో అవసరం ఉండి కొంటే కొనుక్కోవాలి, కానీ ఇవాళ కొన్నందువల్ల అక్షయంగా బంగారం వస్తూ ఉంటుందని మాత్రం అదే కొంచెం అనుకోక్కర్లేదు. మామూలుగా ఎప్పుడైనా సరే మనం బంగారం కొన్నా ఏం కొన్నా దేవుడి దగ్గర పెట్టే వాడుకుంటాం కదమ్మా. ఈరోజు కూడా అక్కడే పెట్టి వాడుకుంటే బాగుంటుంది. అసలు ఈ బంగారం అన్న పదం ఎందుకు వచ్చిందంటే ఒక చిన్న ఊహ చేయాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ కొంతమంది గురువులు కానీ శిష్యుల్ని బంగారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తారు? లోహాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటి లోహం బంగారం. తక్కువ స్థాయికి సంబంధించిన లోహాలని ఉత్తమ స్థాయికి చెందిన వాటిగా మార్చేటటువంటి ప్రక్రియ కూడా మన వాళ్ళకి తెలుసు, స్వర్ణ విద్య అంటారు. ఆ విధంగా ఇనప ముక్కల్లాగా ఉన్నటువంటి వాళ్ళందరూ బంగారంలాగా మారాలి అనే ఉద్దేశం ఇందులో ఉండుంటుంది తప్ప బంగారమే కొనాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నది అని అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయమ్మా. బంగారం కొండం గురించే మనం మాట్లాడుతున్నాం కానీ ఇంకేమున్నాయమ్మా ప్రత్యేకతలు? సింహాచలంలో చందనోత్సవం చేస్తారు, అక్షయ తృతీయ నాడు. దానికి ముందే ఏర్పాట్లన్నీ చేసుకుని ఉంటారు. ముందు రోజు వలుపు ఉత్సవం చేస్తారు, ఆ తర్వాత ఇవాళ చందనం పూస్తారు. చాలా విశేషంగా ఉంటుంది. ఈనాడు చందనం ఎవరికైనా దానం ఇస్తే కూడా చాలా మంచిది, ఎందుకంటే వేసవి కాలం వస్తుంది అంటే శరీరానికి చెమట పడుతుంది. చెమట పట్టడంతో పాటుగా సెగ్గడ్డలు మొదలైనవి లేస్తాయి, వేడి చేస్తూ ఉంటుంది. ఈ చందనం వేడిని తగ్గిస్తుంది, పైన గడ్డలు వస్తే అవన్నీ బాగు చేస్తుంది, తర్వాత చెమట పట్టి వాసన లేకుండా చేస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని చందనోత్సవం చేయడం, స్వామిని దర్శించుకోవడం, ఏదో ఒక దైవాన్ని దర్శించుకోవడం ఇవి చేయాలి, కానీ బంగారం కొనడం అనేటటువంటిది మనకి ఎక్కడా లేదమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మా అక్షయ తృతీయ గురించి. ధన్యవాదాలు. సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.